లాక్డౌన్ అమల్లో ఉన్న నాటి నుంచి విశాఖారిలో అమ్మ నాన్న సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అనేక రకాల సేవలు అందిస్తూ సహాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా 72 వార్డు అడవివరం ప్రాంతంలో ఉన్న వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 11వ వార్డు వైసీపీ అభ్యర్థి గోలా గాని శ్రీను హాజరై ఆయన చేతుల మీదుగా ఆహారాన్ని అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మ నాన్న ఆశ్రమ సభ్యులు చేస్తున్న సేవలను కొనియాడారు. దాతలు ముందుకు వచ్చి సహాయం అందిస్తే ఇంకా ఈ ఆశ్రమ సభ్యులు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టి శంకర్రావు, కె భాస్కర్ రావు, వి దేవి ప్రసాద్, డి సత్యనారాయణ, దీప్తి తదితరులు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు అంటే ఉద్యోగ తుఫాను బిఫోర్ నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రేస్లో పూర్వి సీనియర్ సిటిజన్స్ వారందరికీ కూడా రైస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పార్టీలకు అతిథిగా వింటర్ సీజన్లో సీనియర్ సిటిజన్ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా వాళ్ళకి బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శారీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేద విద్యార్థులకు వాళ్ళకి ఉచిత మా నాన్న సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ మేము సెక్రటరీ అండి. నేను నా పేరు పరిజేశమ్మ. ఈ లాక్డౌన్ అయిన కానివ్వండి, మేము 60 రోజులు ఈరోజు ప్రతిరోజు మేము మధ్యాహ్న పూట భోజనాలు అందిస్తున్నామండి దేవస్థానం దగ్గర. తర్వాత ఎక్కడెక్కడ ఉన్నారో ఈ వలస వచ్చిన రోడ్డు మీద ఉండే వాళ్ళందరికీ కూడా రోజుకి 200 ప్యాకెట్స్ పంచడం జరుగుతుందండి. అలా అని ఈరోజు ఈ లెపర్సీ కాలనీలోని 250 మందికి వాళ్ళకి భోజనం కూడా ఈరోజు వాళ్ళు ఇష్టపడే భోజనం మేము వండి తెచ్చిచ్చామండి వాళ్ళకి. మా సంస్థ అందరూ కూడా మాతో సహకరించారు. మేమే కాకుండా మా సంస్థలో ఉన్న వాళ్ళు కూడా మాతో సహకరిస్తున్నారు. కానీ మాకు ఎటువంటి ఫండ్స్ రావట్లేదండి. మేము మా అసోసియేషన్ తరఫునే ఒక్కొక్కరు సభ్యులు ఇంతేసి వేసుకొని మేము స్వయంకృతితో మేము చేస్తామండి. ఎవరు కూడా మాకు దాతల ముందుకు రావట్లేదండి. కానీ ప్రతి ఒక్కరిని నమస్కరించి అడుగుతున్నామండి. మేము మాకు ఎవరొకరు కొంత సాయం చేసేటట్లయితే ఇంకా మేము ముందుకుండి ఇంకా పేదవారిని చాలా ఆదుకోవడానికి మాకు ఇంకా కొద్దిగా అవకాశం ఇవ్వమని కోరుతున్నామండి మేము ప్రతి ఒక్కరిని కూడా. ఎందుకంటే మా సంస్థ చాలా చిన్నదండి. మేము ఈ రోజు వరకు ఎవరిది దగ్గర కూడా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా మేము ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదండి. డోనర్స్ కూడా వెళ్ళట్లేదు. మేము మా దగ్గర ఉన్న స్వయంతో మేము చేసుకుంటున్నాము ప్రతి ఒక్కటి కూడా. తర్వాత ఇప్పుడు కూడా అండి మధ్యాహ్నము ప్రతిరోజు 150 మందికి దేవస్థానంలో కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ లెపర్సి కోళ్ళు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము అక్కడ భోజనాలు పట్టుకొని వెళ్తామండి దేవస్థానంకి. అక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంతో మంది వాళ్ళకి ప్రతిరోజు మేము భోజనం ఇస్తున్నామండి. ఫ్రూట్స్ కూడా ఇస్తున్నాము. వాళ్ళకి ఏమైనా కావాలంటే మందులు కూడా కొనిస్తున్నామండి మేము వాళ్ళకి. వాళ్ళకి అన్ని విధాలుగా మేము చూస్తున్నాము. కానీ మాకు ఎక్కడైనా చిన్న సహాయం చేసేవారు ఉంటారని సదా దేవుని కోరుకుంటామండి. మాకు సాయం చేయాలండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మేమేం పెద్దవాళ్ళం కాదు. మేమేమి లక్షాధికారులకు కాదు. అంతంత కూలీ చేసుకునే వల్ల మా సంస్థ అంతా కూడా ఎవరు కూడా పూర్తి సహకారం లేదు మాకు. ఇంకా ముందు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మాకు సహకారం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అసోసియేషన్ సభ్యులు మేనేజర్ రమణ గారు కానీ, పరదేశం గారు కానీ, నారాయణ గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా, అగ్ని కానీ అందరూ కూడా సుమారు 60 రోజుల నుంచి లాక్డౌన్ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే నిజంగా ఫుడ్ అవసరం ఉంటుందో, ఎక్కడైతే నీడ ఉందో, అక్కడ వీరు స్వచ్ఛందంగా వాళ్ళకి ఏదైతే సంస్థ ద్వారా కొన్ని నిధులు వస్తున్నాయి మిగతా వారు స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. చాలా మంచి పరిణామము. మరి అమ్మ నాన్న అని పేరు పెట్టుకోవడం నిజంగా పేరు కొన్ని సార్థకం చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే తల్లిదండ్రులు ఆసరా లేకుండా ఉన్నారో, వీళ్ళే తల్లిదండ్రులుగా అమ్మ నాన్నగా వెళ్ళి వాళ్ళు ఫుడ్ పెట్టడం, లాక్డౌన్లో చాలా ప్రాంతాల్లో ఫుడ్ పెట్టడం జరిగింది. మొన్న ఏదైతే ఎల్పిజి గ్యాస్ లీక్ బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా సుమారుగా 6 నెలలు 6 రోజులు వెళ్ళు ఫుడ్ పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి ఈవేళ ఈ సందర్భంగా కూడా ఇక్కడికి లెప్రసీ కాలనీకి వచ్చి సుమారు 250 మందికి అమ్మ నాన్న వెల్ఫేర్ అసోసియేషన్ అక్కడ 6 లవ నుంచి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఏదైతే ఫుడ్ అవసరమో, ఏదైతే ఇష్టపడి తింటారో అది ఇక్కడ పెట్టడం జరిగింది. మరి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది దాతలు అమ్మ నాన్న వెల్ఫేర్ అసోసియేషన్కి ఫండ్ ఇచ్చినట్లయితే ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఏదేమైనటువంటి నేను కూడా వీళ్ళకి ఒకసారి నా సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కూడా అందిస్తాం. మంచి సహాయ సహకారాలు అందించినట్టుగైతే ఈ అసోసియేషన్ ఇంకా బాగా ముందుకు వెళ్తుంది. మంచి వారికి ఇప్పుడు కూడా తోడ్పాటు అందించాలి. భగవంతుడు ఈ అసోసియేషన్కి నిండి 100 ఏళ్ళు మంచి ఫండ్స్ వస్తూ బాగా అభివృద్ధి చెంది అందరికీ కూడా తోడ్పడాలని కోరుకుంటా ఉన్నాం.